దేశంలో ఎండల తీవ్రత ఇంకా తగ్గటం లేదు. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా అనేక ప్రాంతాలు నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. గుక్కిడు నీటి కోసం ప్రమాదకర రీతిలో బావిలోకి దిగి నీటిని తెచ్చుకుంటున్న సంఘటన ఇటీవల మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. తాజాగా మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు నీళ్ల కోసం 3 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణిస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. అక్కడ దొరికేవి బురద నీరే కావడం గమనార్హం. ఆ నీటిని శుద్ధి చేసుకుని తాగుతున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. జలాశయాలకు నిలయంగా నాసిక్ జిల్లాకు పేరుంది. కానీ చిచెలె ఖైరే గ్రామ ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం 3 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వెళుతున్నారు. సుదూర ప్రాంతంలోని ఓ బావిలోకి ప్రమాదకర రీతిలో దిగి నీటిని తోడుకుంటున్నారు. బావిలో అట్టడుగునున్న మట్టి కలిసిన నీటినే శుద్ధి చేసి తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. గ్రామంలోని చిన్నపిల్లలు, వృద్ధులు సహా ప్రజలంతా అడవి మధ్యలో ఉన్న బావి వద్దకు నడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. उसको जबा से बोलना नहीं आता, वो कुएं में उतरता है दूरी लेकर और हमको ड्रम भर के देता है और हम पानी लेते हैं. पानी इतना ख़राब होता है कि पीने को मन नहीं होता. और हमारे गांव में रास्तापन नहीं है. हम यहाँ से 3 किलोमीटर जाते हैं और गांव में पानी नहीं है, इसलिए 3 किलोमीटर पानी लाने के लिए जाते हैं. गांव की तरफ से हमारी सुविधा ये कि हमको पानी चाहिए. తాగడానికి నీరు లేక ప్రజలతో పాటు పశువులు సైతం ఇబ్బందులు పడుతున్నాయని కాశీనాథ్ సిందే అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 3 కిలోమీటర్ల మేర నడిచి నీటిని తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. कि हमारे गांव में भेड़ो बकरे को पानी नहीं है और वो पानी हम पिएंगे कि उसको देंगे. यही हमारे अगले साल में, ये इस साल में नहीं होगा तो अगले साल में कर्जे सरकार को यही एक मांग है. ఈ నీటి సమస్య ఒక్క చిచెలే ఖైరే గ్రామస్తులదే కాదు, నాసిక్ జిల్లాలోని అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని రోహిలే గ్రామంలోని ప్రజలు సైతం నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వారు కూడా ప్రమాదకరంగా బావిలోకి దిగుతున్నారు. నాయకులు, అధికారులు ఇకనైనా స్పందించి తమ నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.